అంతేగాని దేవాలయాన్ని కూర్చడానికో మీ పంపాలు నెగ్గించుకోవడానికో మీకు ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడానికో ఏం చేస్తారు? ఎంతమంది మీద ఎదురుదాడి చేస్తారు? మీరు అనుకుంటా ఉన్నారు ఇవాళ ఒకడు ప్రశ్నిస్తే వాడి మీద ఎదురుదాడి చేస్తే రేపెవరూ కూడా అట్టు రాదు అని మీరు అనుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రశ్నించింది సతీష్ ఒకడే కాదు, సతీష్ వెనుకున్నటువంటి కొన్ని వేల మంది అది ప్రశ్నించారు అన్నటువంటి విషయాన్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నా. నిన్న రాకమన్న జరిగినటువంటి పొరపాట్ల గురించి మీరు ఎత్తి చూపితే मूद संवसर दुर्मार्गा दोपड़ी वाल प्रजु भयप्रांतरता विषयानी चूपस्ते दादा चेयटा प्रदर्शिस्टर एदो विधा इबंध पड़ा प्रयत्न चस्टर एम चेस्ट एम चा वनकड़े पैस्थ खचिता नीने अना अंबेडकर साक्षि बाबू को नड़पुर चुप्तना ఎంతవరకైనా పోరాటం చేస్తా మీరు ఏ విధంగా నొక్కాలని ప్రయత్నం చేస్తే అంత వెట్టింటి ఎట్టు ఎగిరేనా పోరాటాలు తప్ప రాజీ పడేటువంటి పరిస్థితే లేదు. మీరు ఒకవేళ అనుకుంటా ఉన్నారేమో భారతీయ జనతా పార్టీ ఒక చిన్న పార్టీ, ఆ పార్టీకి ఓట్లు లేవు, ఆ పార్టీకి నాయకులు లేరు, ఆ పార్టీ ఏమీ చేయలేదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 23 మంది ఎంపీలు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మీరందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఢిల్లీ కనుసన్నల్లో పని చేయాల్సిందే అనేటువంటి విషయం మాత్రం మరిచిపోయారు. మాట్లాడే ఈ గొంతు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఒక సామాన్యుడిగా మాట్లాడుతా ఉన్నాను అనుకుంటా ఉన్నారు. నేను మాట్లాడే ప్రతి మాట, ప్రశ్నించే ప్రతి ప్రశ్న ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ పార్టీ వచ్చిన తర్వాత, ఇక్కడ ఎన్నిక కాబట్ట ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా నేను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు, చేయండి, ఎన్ని చేయగలిగే అన్ని చేయండి, దేనికైనా రెడీగా ఉన్నా. ఏ సంఘటనలో రమ్మన్నా వస్తా నేను, నాకేం భయం లే. నువ్వు ఎన్ని ఎంతమంది చేత ప్రెస్ మీట్లు పెట్టించినా, ఎదురుదాడి చేయించినా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. అటువంటి అడిగి దడిచేవాడిని కానీ కాదనే విషయాన్ని మనం చెప్తూ మరొకసారి చెప్తా ఉన్నా. పోలేరమ్మ గుడి గురించి మార్చాలని కానీ, దాన్ని ధ్వంసం చేయాలని కానీ, మరొకటి కానీ ఇంకొకటి కానీ పొర్రపోటును ఆలోచన చేసినా కూడా భారతీయ జనతా పార్టీ మీ గుండెల్లో నిద్రపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్తా ఉన్నా. ఎంతో మంది భక్తులు వారం వారం